మరి ఈరోజు టీవీలో వైరల్ అవుతూ ఉన్నాయి ఈ ఎమ్మెల్సీ జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి టీవీలో చర్చ జరుగుతుంది, దాని మీద ఒక వైరల్ అవుతూ ఉంది. దీనికి ఎన్నికలు అయిన తర్వాత ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి అంతర్వేదిలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ నన్ను ఆహ్వానించడం, నేను మాట్లాడుతూ ఏమన్నానంటే పార్టీలో నీతి నిజాయితీలతో పనిచేయాలి, అవినీతికి పాల్పడకూడదు. ఒకవేళ అక్రమాలకు పాల్పడాలని అనుకుంటే మొన్న నా ఓటు తప్పు ఓటు వేస్తే నాకు 10 కోట్లు వచ్చేదని చెప్పి అన్నాను. వచ్చిందని కాదు, నాకు 10 కోట్లు వచ్చేదని చెప్పి అన్నాను. దానికి టీడీపీ నుంచి నాకు ఆఫర్ వచ్చింది, ఇన్ని కోట్లని కాదు కానీ పార్టీలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్ మాట్లాడదామని కూడా ఆ ఉండి ఎమ్మెల్యే రామరాజు గారు నాతో మాట్లాడడం జరిగింది. నేను వెంటనే తిరస్కరించడం కూడా జరిగింది. వెంటనే నాకు ఇటువంటి దానికి నేను క్రాస్ ఓటింగ్ చేయను, దాని గురించి నాతో మాట్లాడొద్దని చెప్పి చెప్పడం జరిగింది. అంటే నాకంటే ముందు రోజు కేఎస్ఎన్ రాజన్ మా స్నేహితుడు ఉన్నాడు, ఆ వైఎస్ఆర్ పార్టీలో నాయకుడైన ఆయన్ని ఇదే రాజుగారు ఆయన కూడా అడగడం జరిగింది. మీ ఎమ్మెల్యే ఓటు వేస్తే మేము అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన కూడా మా ఎమ్మెల్యేతో నేను విషయం చెప్పను, మా ఎమ్మెల్యే అసలు అటువంటి ఒప్పుకోవడం చెప్పి ఆయన చెప్పాడు. తర్వాత డైరెక్ట్గానే నన్ను అప్రూవ్ చేయడం ఆయన అయిన తర్వాత నేను కరెక్ట్గానే నేను ఇట్టి బస్సులో అటువంటి క్రాస్ ఓటింగ్ చేయనని చెప్పడం జరిగింది.